పొగ తాగటం, మద్యం సేవించడం, ఈ స్విచ్ ఆఫ్ సినిమాని చూడడం ఆరోగ్యానికి హానికరం. ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ వాస్తవమైనవి. అందరి మనోభావాలు దెబ్బతీయాలని ఈ సినిమా తీశారు. అందరి మనోభావాలు దెబ్బతినాలని ఆశిస్తూ ఇట్లు మీ వెంకీ రాయల్టీస్. ది రావణ ఫిలిమ్స్. స్విచ్ ఆఫ్. ఇది కాలాగల్ అవరమ్మ, పేరు సన్నీ లియోన్. పోయిస్తాము అంత సడన్ గా ఎందుకన్నా విష్ యూ హ్యాపీ ఎ లాస్ట్ ఫ్యూ డేస్ ఇన్ యువర్ లైఫ్ అమ్మ అండ్ హ్యాపీ జర్నీ అమ్మ. థ్యాంక్స్, బాయ్. గుడ్ బాయ్. ఖాళీ అన్న, నేను వెంకటేష్ని. ఒకడు లైన్ వేశాడన్నా, పైగా ఫోన్ లో ఫోటోకి ముద్దు కూడా పెట్టుకున్నాడన్నా. రవి గాడన్నా, ఎక్కడున్నాడో నా కొడుకు, చంపేస్తా నా కొడుకుని. నాలెవరికి లైన్ వేస్తా అంటా, చంపేస్తా వేస్తే. గోవాకి పోతున్నాడన్నా నా కొడుకు, చివరి 4 రోజులు ఎంజాయ్ చేయని, రాగానే కబురంపుతా. ఏ చేద్దాం నా కొడుకుని? నా కొడుకు వస్తే కబురంపు. సరే అన్నా, ఉంటా.
ఒక వారం తరువాత. హలో అన్న. వచ్చాడా నా కొడుకు? వచ్చాడన్నా. నెత్తుటి గుండే మరిగెరా, ప్రేమే పదగా మారెరా, ప్రేమ పదా రెండు ఒకటయ్య చూడరా, కత్తే కసితో రగిలరా, నెత్తురు నాలో మరిగెరా, కత్తి నాతో నిన్ను చంపమంటోందెరా, మంచితో అనేందిరా. ఎవడు కూడా తనని తాను కుక్కతో పోల్చుకోడు, ఒక పులితో సింహంతో పోల్చుకుంటాడు. ప్రేమను చూపించే కుక్క కన్నా భయాన్ని చూపించే పులికే ఎక్కువ విలువ. మంచివాడే తత్తే పట్టెనే, చెడ్డవాడే నీతులు చెప్పనే, చంపేటప్పుడు నువ్వు ఆలోచించకో, చంపేటప్పుడు నువ్వు కరుణే చూపక. నా కొడక నాలవరికి లైన్ వస్తానరా, చంపేస్తా నా కొడక. లైన్ లేదన్నా, నల్లరేనన్నా, నేను లైన్ లేదన్నా, వదిలేనన్నా, చెప్పుకోండి, నిన్ను చంపండి. అన్యాయానికి పట్టం కడత, చట్టాన్ని చంపుత, నేరాన్ని పూజిస్తా. పగ పుట్టడానికి ఒక్క క్షణం చాలు, కానీ అది చావాలంటే
కొన్ని యుగాలు పడుతుంది. హాయ్ అండి, సినిమా బాగుందా? సినిమా డైరెక్టర్ కలను.